నమస్తే విజయపెద్దినా గారు నమస్తే ఉషా పిల్లల ముందు పేరెంట్స్ బట్టలు మార్చుకోవడం లేదా కలిసి బాత్ చేయడం ఎంతవరకు అంటే కరెక్టా రాంగ్ అన్న విషయాలను పక్కన పెడితే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు నేను ఈ క్వశ్చన్ ఎందుకు రేసేసానంటే ఇప్పటి పిల్లలకి చాలా కంపారిజన్స్ ఉన్నాయండి మనం చాలాసార్లు టాపిక్స్ కూడా మాట్లాడున్నాం కాబట్టి ఇది నేను అడుగుతున్నాను ఎటువంటి ఇంపాక్ట్ వాళ్ళ బ్రెయిన్ పైన వాళ్ళ బిహేవియర్ పైన పడే అవకాశం ఉంటుంది ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ ఉషా యాక్చువల్గా ఇది అంటే ఒక క్వశ్చన్ అసలు ఎవరు చేస్తారు ఇలా అని చాలామంది ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి ఏ ఏజ్ పిల్లల ముందు మనం మార్చుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఎలాగూ తల్లులు మార్చుకోరు బట్ వాళ్ళు పొ పొరపాటు పడేది ఎక్కడంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే మంత్స్ బేబీయే కదా డేస్ బేబీయే కదా లేకపోతే వన్ ఇయరే కదా వన్ అండ్ హాఫ్ ఇయరే కదా లేకపోతే త్రీ ఇయర్సే కదా అనుకుంటూ ఏదన్నా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు కానీ పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు ఇటు చూడటం లేదు కదా వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటున్నారు కదా పైగా వాళ్ళకి ఈ వయసులో ఏం తెలుస్తుందిలే చాలా చిన్నపిల్లలు కదా అనుకుంటూ ఉంటారు దానివల్ల ఏంటంటే హడావిడిలో ఇప్పుడు ఎక్కడికన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని హాస్పిటల్కే తీసుకెళ్దా అనుకున్నాం గబగబా ఇవ్వటానికి చిన్నపిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏం తెలుస్తుందిలే టూ ఇయర్స్ అని చెప్పి అక్కడే మార్చేసుకుని రెడీ అయిపోయి గబగబ హడావిడిగా వెళ్ళిపోవచ్చు బట్ ఏంటంటే పిల్లల్లో అప్పటికప్పుడు ఏమీ తెలియకపోవచ్చు చూసినా చూడనట్టుగా ఉండొచ్చు బట్ ఏ వయసు పిల్లల్లో అయినా అసలు ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినా అసలు పిల్లలు అంటేనే వాళ్ళకు ఉండే మొట్టమొదటి ప్రాథమిక లక్షణం క్యూరియాసిటీ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఏంటని తెలుసుకోవటం ఆశ్చర్యంగా చూడటం వాటి మీద ఇట్లా ఉంటుంది అప్పటికప్పుడు వాళ్ళ దృష్టి ధ్యాస పేరెంట్స్ మీద పడినా ఇలాంటప్పుడు అప్పటికేం ఇంపాక్ట్ ఉండకపోయినా ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఆడుకునేటప్పుడు కానీ లేకపోతే ఇంకొక పిల్లల్ని చూసినప్పుడు కానీ శాంటి సంకుల్స్ వచ్చినప్పుడు కానీ తెలియకుండా కంపారిజన్ అంటే ఒకళ్ళు లావుగా ఉండొచ్చు ఒకళ్ళు సన్నగా ఉండొచ్చు ఒకళ్ళు పొట్టిగా ఉండొచ్చు ఒకళ్ళు పొడవుగా ఉండొచ్చు ఇమీడియట్గా పిల్లల మైండ్లో ఈ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది మదర్ది మనం చాలా చిన్నపిల్లలు కదా అనుకుంటాం అసలు ఇంకా చెప్పాలంటే ఫ్రాయిడ్ థియరీలో అంటే చాలామంది వి ప్రతి థియరీ సైంటిస్ట్లు చెప్పినప్పుడు సైకాలజిస్ట్లు ఏంటి ఏ థియరీనైనా కొంతమంది ఏకీభవిస్తారు కొంతమంది కొట్టిపారేస్తారు కాదంటారు బట్ ఫ్రాయిడ్ సైకోసెక్షువల్ స్టేజెస్ అని ఒక థీరీ ఉంటుంది దానిలో అసలు అతను చెప్పేదైతే డేస్ అంటే పుట్టిన ప్రతి నేటల్ స్టేజ్లో కూడా వాళ్ళకి అంటే సెక్షువల్ రిలేటెడ్ జోన్స్ ఉంటాయి ప్లెజర్ ఉంటుంది అది పుల్ పిల్లలకి ఫస్ట్ ఓరల్ ప్లెజర్ అంటే పాలు తాగటం అట్లా స్లోగా అది ఈరోజు జోన్స్ అని వాళ్ళకు కూడా ఉంటాయి ఇది ఒప్పుకుంటారు ఎంతమంది ఒప్పుకోరు ఎంతమంది పక్కన పెడితే దేట్ ఈజ్ ఎ థియరీ ఓకే ఇంకొకటి ఎక్కువ డీప్గా వెళ్ళను నేను బట్ ఇంకోటి ఈడిపస్ కాంప్లెక్స్ అని ఎలక్ట్రా కాంప్లెక్స్ అని వినే ఉంటావు ఎస్పెషల్లీ ఎలక్ట్రా వినకపోయినా ఈడిపస్ కాంప్లెక్స్ జనరల్గా అంటే ఏంటంటే ఒక బాయ్ చైల్డ్ కి మదర్ మీద పొజిసివ్నెస్ ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే ఒక గర్ల్ చైల్డ్ కి ఫాదర్ మీద కాంప్లెక్స్ పొసెసివ్నెస్ అంటే పొసిసివ్నెస్తో పాటు సేమ్ సెక్స్ పేరెంట్ మీద కోపం అంటే ఏంటి అబ్బాయికి అయితే నాన్న మీద కోపం ఎందుకు అమ్మతో నాన్న ఎక్కువ క్లోజ్గా అమ్మ నాన్నతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది కాబట్టి అట్లాగే పాపకి తల్లి మీద కోపం ఎందుకంటే ఫాదర్తో అంటే నాది ఏదో అమ్మ తీసుకెళ్ళిపోతుంది అది బొమ్మలాగా అయినా ఏదైనా సరే చాలా మీరు అసలు క్యాజువల్గా అబ్జర్వ్ చేస్తే చూడండి పక్కనొచ్చి కూర్చుంటే పిల్లలు వాళ్ళని తోసేసి మరి వీళ్ళే వాళ్ళ ఒళ్ళో కూర్చోవాలి మధ్యలో కూర్చోవాలి అనుకుంటా ఉంటారు అవునా మరి ఇది ఏదో కాంప్లెక్స్ ఉండబట్టే కదా నాన్న నా సొంతం అని కూతురు అనుకోవటం అమ్మ నాకే ఎక్కువ కావాలి నువ్వు పక్కకు కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతారు తెలియకుండా ఈ కాంప్లెక్స్లు ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటివి హడావిల్లోనో లేకపోతే ఏదన్నా చేసినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలే కదా అని ఫస్ట్ పొరపాటుగా ఇక నుంచైనా ఒకవేళ అనుకుంటుంటే ఎవరైనా అనుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ప్రైవసీ అనేది మెయింటైన్ మెయింటైన్ చేయాలి బట్టలు మార్చుకునేటప్పుడు ఇంకోటి ఒట్టి తల్లిదండ్రులనే కాదు అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే చిన్న మనవడో మనవరాలో ఉన్నప్పుడు కూడా క్యాజువల్గా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అవునా సో ఇవి తెలియని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి ఫస్ట్ స్టేజ్లో తర్వాత వాళ్ళు తోటి పిల్లలతో కంపారిజను వాళ్ళకంటే కొంచెం పెద్ద పిల్లలతో పోల్చి చూసుకోవటం ఇది కనుక అంటే ఎక్కువగా ఉంటూ ఉంటే కనుక అలాగే ఇప్పుడు ఇది ఒక టాపిక్ లాగా ఇది నువ్వు అడిగావు ఎందుకు అని నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు పిల్లల చేతుల్లో ఫోన్లు ఫోన్లు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ నేను అందుకే ఎందుకు అంటే వాళ్ళకి ఇది ఏంటి అని ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఎవరిని అడగక్కర్లేదు డైరెక్ట్ మొబైల్ లో వాళ్ళు టైప్ చేసినా ఒక చిన్న వాయిస్ నోట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతూ పిల్లలు కొంతమంది ఏమో డైవర్ట్ అయిపోతారు కొంతమంది డీవియేట్ ఉంటుంది బట్ కొంతమందికి ఆ క్యూరియాసిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటే గనక దాని గురించి మాట్లాడటం కానీ పిల్లల పిల్లలు మాట్లాడుకోవటం కానీ ఆ మీ అమ్మ ఎలా ఉంటుంది మా అమ్మ ఎలా ఉన్నారనో మా అమ్మమ్మ ఎలా ఉందనో మాట్లాడుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియలేదు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి పిల్లలు బొమ్మల పెళ్లిళ్ళ ఆటలు ఆడతారు ఎవరు చెప్తారు వాళ్ళకి ఆడుకోమని మా అప్పుడు నుంచి ఆడుకున్నాం మేము కూడా అంటే ఏంటి ఒక పెళ్ళి చూసొచ్చి బొమ్మల పెళ్ళిళ్ళాట ఆడుతున్నాం ట్రూ మ్యామ్ ఈ క్యూరియాసిటీని అనవసరంగా జనరేట్ చేయటం ఎందుకు పిల్లల్లో అనేది ఒకటే నా ఆన్సర్ నువ్వు అడిగిన క్వశ్చన్కి ఎందుకంటే సైకలాజికల్గా మెంటల్గా మీకు తెలియని చేంజెస్ వాళ్లల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి అది ఇప్పటి వరకు మీకు తెలియకుండా క్యాజువల్గా జరుగుతున్న చర్య అది దీని ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటది అని తెలుసుకుంటే చాలు అది ఇప్పుడు కొన్ని ఉంటాయి అంటే ఏంటి ఇంకొకటి మన కల్చర్ కాదు అసలు అది అంటే స్విమ్మింగ్ ఇవి పిల్లలతో కలిసి చేయటం బాత్ చేయటం మనం ఎప్పుడూ చేయలేదు అది అది కొంచెం వెస్టర్న్ కల్చర్ నుంచి దిగుమతి అవుతుంది వాళ్ళు ఏంటంటే పూల్లో దిగేసి బికిని వేసుకుని పిల్లల్ని కూడా వన్ ఇయర్ నుంచే స్విమ్మింగ్ పూల్స్లో వేసేసి వాళ్ళు చేస్తారు అట్లాంటప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు అప్పుడు ఉంటుంది క్యూరియాసిటీ మేబీ ఎనీహౌ పబ్లిక్లో అందరినీ అట్లా చూస్తూ బీచ్కి వెళ్ళినప్పుడు దట్ కల్చర్కి తగ్గట్టు వాళ్ళ మైండ్ సెట్లీ మన కల్చర్ ఎప్పుడు ఆ విధంగా ఉండదు మనకేంటంటే అంత దాపరికం సో దాపరికంలోంచి కొన్ని కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి క్యూరియాసిటీ ఇప్పుడు మనం ఏమంటాం సపోజ్ ఏదన్నా చేస్తూ మనకి తెలిసిన విధంగా వాళ్ళు గనక ఆ కొచ్చిల్లో బట్టలు మార్చుకుంటుంటే చూస్తున్నప్పుడు ఏ బట్టలు మార్చుకుంటుంటే చూడకూడదు యువతలకు వచ్చాయి అంటాం వాళ్ళనేమో డోర్ వేసుకో అని చెప్తాం కొంచెం పెద్దఐనా మనం అనుకుంటాం అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అని ఎగ్జాక్ట్లీ ముందు నుంచి కూడా వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది ఇంకొకటి చెప్పాలంటే ఇంప్రింట్స్ అనేవి ఒక ముద్రల్లాగా పడిపోయేది చాలా చిన్న ఏజ్లో జ్ఞాపకాలుగా మిగులుతాయి ఎగ్జాక్ట్లీ సో అందుకని ఏంటంటే దేని ఇంపాక్ట్ దానికే ఉంటుంది కాబట్టి కొంచెం తెలుసుకుని చిన్నపిల్లలే కదా అని బట్టలు మార్చుకోవటం ఎలా అంటే అలా అంటే చేయకుండా ఉండకుండా ఉంటే బెటర్గా ఉంటుంది పిల్లలకి అది మీకొచ్చే నష్టమేం లేదు చిన్నపిల్లలే కాబట్టి కానీ రేపు వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళకి ఏ వేలో వాళ్ళ క్యూరియాసిటీస్ దట్టు సోషల్ మీడియా ఇంత ఆల్రెడీ మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే పిల్లలు ఏమి బ్రౌజ్ చేస్తున్నారో అర్థం కానీ అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు అతి చిన్న వయసు నుంచి ఇలాంటివి క్యూరియాసిటీ జనరేట్ చేసే పనులు చేయటం అనవసరం ఎగ్జాక్ట్లీ మీరు అన్నారు కదా ఇందాకొక పాయింట్ అది ఏ వేలో టర్న్ అవుతుంది అనేది మనం జడ్జ్ చేయలేము అనాలిసిస్ అంతకంటే చేయలేము ఇప్పుడు అలానే ప్రతి పిల్లలకి ఏదో అత్యద్భుతమైన క్యూరియాసిటీ జనరేట్ అయిపోయి దాన్ని బ్రౌజ్ కాదు బట్ అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే ఫోన్లు ఉంటున్నాయి సో మీరు అన్నట్టుగా ప్రతి పేరెంట్ కూడా మా ఈ వీడియో కనుక చూస్తే మొబైల్ చాలా అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తారో మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము మనం చూడలేము కాబట్టి ఎవరైతే బట్టలు మార్చుకునే విషయానికి సంబంధించి ఇది చిన్న మ్యాటర్ అయినా వాళ్ళపైన ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుందన్న వాటిపైన మనం అనాలిసిస్ చేయలేము సో దయచేసి ఎవరైనా సరే దీన్ని ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకుంటారని ప్రతి పేరెంట్ కూడా భావిస్తూ ఉన్నాము ఆ ఇంపాక్ట్ వాళ్ళకి పడకూడదన్న భావనతోనే ఈ వీడియో మేము చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అనాలిసిస్ అనేది చాలా అవసరం మీరు చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి పాయింట్ పాయింట్ సో ఇంపాక్ట్ అన్న ఒక దోష ఇప్పుడు అలాంటి సంఘటనలు ఏదన్నా చూసినప్పుడు ఆ పిల్లల బుర్రలో క్యూరియాసిటీ జనరేట్ అయ్యి ఏదన్నా ఒకటి స్ట్రైకింగ్ ఫీచర్ లాగా కనిపించినప్పుడు రేపొద్దున తర్వాత తోటి పిల్లల్లో కానీ స్కూల్లో కానీ ఆ క్యూరియాసిటీతో అది వాళ్లల్లో వెతికే అవకాశాలు ఇలా కూడా ఉండొచ్చు చాలా ఎక్కువగా కనిపిస్తుంట ఇప్పుడు ఇంట్లో సేమ్ జెండర్ పిల్లలు లేరు అనుకోండి అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటే చెల్లి లేదనుకోండి ఉంటే ఇక్కడే అంటే వెతికే అవకాశాలు కూడా ఉంటాయి సో ఏదైనా ఏంటంటే క్యూరియాసిటీ జనరేషను అన్నెసరీ థాట్స్ చేయటం పిల్లలే కదా అని అనుకోవటానికైతే లేదు వాళ్ళలో ఉండే భావనలు వాళ్ళ మెంటల్ ఇది ఏ లెవెల్కి తగ్గట్టు ఆ లెవెల్ ఉన్నా ఇవన్నీ చేయకుండా ఉంటేనే బెటర్ ఎగ్జాక్ట్లీ ప్రతి పేరెంట్ కూడా దీన్ని గ్రహించి అర్థం చేసుకుంటారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ విజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి